తహసీల్దార్ విజయారెడ్డి. ఈమె మరణం ఎలా జరిగిందో మనందరికీ తెలుసు, కానీ ఇది అందరి పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం కాకుండా నేను దీన్ని డిఫరెంట్గా చెప్పాలనుకుంటున్నాను. సో ఈ వీడియోని మీరు పూర్తిగా చూడలేనప్పుడు ఇప్పుడే వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే మీ బిజీ టైంని ఏమాత్రం నేను స్పాయిల్ చేయదలుచుకోలేదు. ఖచ్చితంగా మీరు లక్షల్లో సంపాదించే వాళ్ళే అయి ఉంటారు, సో మీ వాల్యుబుల్ టైంని నేను ఏమాత్రం స్పాయిల్ చేయదలుచుకోలేదు. అండ్ ఈ వీడియో మొత్తం చూశాక నాకు మీరు ఎటువంటి లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయవలసి లేదు. కావాలంటే నేను మిమ్మల్ని డిస్లైక్ కూడా చేయమని చెప్తున్నాను. సో నేను ఇప్పుడు ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నాను. హైదరాబాద్ శివార్లోని అబ్దుల్పూర్ మేట్ తహసీల్దార్ విజయారెడ్డి దారుణంగా చనిపోయారు. ఆఫీసులో పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ప్రాణాలు కోల్పోయారు. సోమవారం జరిగిన ఈ సంఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఈ ఘటనపై విజయారెడ్డి భర్త సుభాష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్యను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని, విజయారెడ్డి మరణంతో తనదిద్దరు పిల్లలు అన్యాయమైపోయారని సుభాష్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. తన భార్య విజయారెడ్డి ఆఫీసులో ఎంతో ఒత్తిడి ఉన్నా ఇంటికి రాగానే మర్చిపోయేదని, ఇంట్లో అసలు ఒత్తిడి కనిపించేది కాదని, అంతేకాదు ఆమె అబ్దుల్పూర్ మేట్ నుండి బదిలీ చేయమని కోరారని, ఆ దిశగా ప్రయత్నాలు చేశారని గుర్తు చేసుకున్నారు. విజయారెడ్డి బదిలీ చేసి ఉంటే ఈ ఘటన జరిగేది కాదని, ఆమె బతికి ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హత్య వెనుక భూ కబ్జాదారుల కుట్ర ఉందని ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వ విచారణ జరిపి నిందితుల్ని కఠినంగా శిక్షించాలని కోరారు. చనిపోయిన విజయారెడ్డి భర్త సుభాష్ రెడ్డి డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నారు. ఈ దంపతులకు కూతురు చైత్ర, కుమారుడు భువనసాయిలు ఉన్నారు. ఇదిలా ఉంటే విజయారెడ్డి మృతితో రెవెన్యూ ఉద్యోగులు మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు. అలాగే ఎంఆర్ఓ విజయారెడ్డి అంత్యక్రియలు నిన్న ఉదయం 11 గంటలకు నాగోలు శ్మశాన వాటికలో నిర్వహించారు. ఉద్యోగ సంఘాల నేతలు అంత్యక్రియలకు హాజరయ్యారు. ఇది ఎంఆర్ఓ విజయారెడ్డి కథ అయితే, ఇప్పుడు నిందితుడు సురేష్ కథ విన్నాం. అబ్దుల్పూర్ మేట్ ఎంఆర్ఓ విజయారెడ్డి హత్య కేసులో నిందితుడు సురేష్ చనిపోయాడు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సురేష్ చనిపోయినట్లు ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు. ఈ నెల 4న ఎంఆర్ఓ ఆఫీసులో విజయారెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ క్రమంలో నిందితుడు సురేష్కు మంటలు అంటుకున్నాయి. ఘటన జరిగిన తర్వాత అతడు కార్యాలయం నుంచి బయటపడ్డాడు. తర్వాత అతన్ని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. 74 గంటలు గడిస్తే కానీ చెప్పలేమన్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించి గురువారం సురేష్ మరణించాడు. 2 రోజుల క్రితం అబ్దుల్పూర్ మేట్ పోలీసులు సురేష్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఓ భూమికి సంబంధించి పట్టా కోసం కొంతకాలంగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. కోర్టు కేసులు, జేసీ ఆదేశాలు ఉన్నాయని తహసీల్దార్ విజయారెడ్డి సురేష్కు చెప్పారట. తను ఎంత వేడుకున్నా పట్టా ఇవ్వడం కుదరదని చెప్పారని, సోమవారం మధ్యాహ్నం వెళ్ళి మరోసారి విజ్ఞప్తి చేస్తానన్నాడు. ఎంఆర్ఓ స్పందించకపోవడంతో పెట్రోల్ తనపై పోసుకొని తర్వాత ఆమెపై పోశానన్నాడు. తనకు నిప్పంటించుకొని ఆమెను కూడా తగలపెట్టానని చెప్పాడు. తను కూడా చనిపోవాలని ఈ పని చేశానని చెప్పాడు. ఇదిలా ఉంటే తన భర్తను ఎవరో పావులా వాడుకున్నారని తహసీల్దార్ హత్య కేసులో నిందితుడు సురేష్ భార్య లత ఆరోపిస్తుంది. తన భర్త ఇలాంటి ఘోరాలు చేసే వ్యక్తి కాదని, చాలా అమాయకుడని చెప్తుంది. వివాదానికి సంబంధించి భూమి విషయమే తమకు తెలియదని లత చెప్తుంది. తన భర్త సురేష్ ఇటీవల కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులతో తిరుగుతున్నాడని, అప్పటి నుండి సదరు భూమి విషయం తెలిసి ఉండొచ్చు అని చెప్పింది. ఉన్న పొలం అమ్ముకొని అప్పులు తీర్చుకుందాం అనుకుంటున్న సమయంలో ఇలా జరుగుతుందని ఊహించలేదని ఆమె కన్నీరు పెట్టుకొని ఎంతో బాధపడింది. ఇది విజయారెడ్డి అండ్ సురేష్ కథ అయితే. ఒక పక్క సోషల్ మీడియాలో సమాజం కోసం పోరాడే వాళ్ళు విజ్ఞప్తి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. లంచం తీసుకోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని, అండ్ రైతు కడుపు మండితే ఇలాగే ఉంటుందని రకరకాలుగా పోస్టులు చూస్తున్నాను. దీన్ని బట్టి ఎవరు లంచం తీసుకున్నారు, ఎవరు నిజాయితీ పరులో, నాకు ఒక క్లారిటీ కోసం ఒక చిన్న డాక్యుమెంటరీ చేశాను. నాకు తెలిసిన విషయాన్ని మీతో చెప్దాను అనుకుంటున్నాను. ఎవరు అసలు లంచగుండి, ఎవరు నిజాయితీగా ఉంటున్నారు ఏంటో ఇప్పుడు చూడండి. లంచం తీసుకుంటున్నారు అని బాధపడి సమాజంలో, సోషల్ మీడియాలో
తన దేశభక్తిని చూపిస్తున్న కొందరి గురించి నేను ఇవాళ చెప్పబోతున్నాను. మరి మనం ఎంత నిజాయితీ పరులం ఒక్కసారి తెలుసుకుందాం. భూమి కొని రిజిస్ట్రేషన్ ఫీ చెల్లించాం. భూమి కొన్న రేటు 1 ఎకరానికి 10 లక్షలు, కానీ మనం భూమి విలువ 1 లక్ష మాత్రమే చూపించి దాని పర్సంటేజ్ ప్రకారం ట్యాక్స్ కట్టి రిజిస్ట్రేషన్ చేపిస్తాం. మనకి నెలకి 20,000 నుంచి 1 లక్ష రూపాయలు సంపాదిస్తాం, కానీ మనం 60,000కు ఆదాయం సర్టిఫికేట్ కావాలి. మనకి వాడికి తెల్ల రేషన్ కావాలి అండ్ రేషన్ కార్డు మీద వచ్చే బియ్యము కావాలి. ఆదాయ పరిమితి మాత్రం 150,000 మాత్రమే ఉండేటట్టు చూసుకుంటాడు. తను రైతు అని ఫేస్బుక్లో టిక్టాక్లో ఓ దేశభక్తులందరూ ఓ పోస్టులు పెడతారు, రైతుని మనం కాపాడాలి. అందులో సగం మంది ఏంటి, 80% కనీసం ఒక నాటు కూడా నాటి ఉండడు. కనీసం పొలం పనిచేస్తున్న ఒక రైతు దగ్గరికి వెళ్ళి షగండిచ్చి కాసేపంత కబుర్లు అన్నట్టు కూడా ఉండదు. కానీ ఫేస్బుక్ టిక్టాక్లోకి వచ్చేసరికి ఓ ప్రగోభాలు పలుకుతారు. మన రాష్ట్రంలో సగం బడ్జెట్ ఒక మందు సార నుంచి వస్తున్నాయి. అంటే మన నిజాయితీ పరులం, వీటి గురించి మనం మాట్లాడడం. మనం గ్రామ పంచాయతీకి కట్టే ట్యాక్స్ కూడా కట్టాం, అయినా మనం నిజాయితీ పరులం. మా తండ్రి ఒకరికి భూమి అమ్మింది, వారికి సంతకం పెట్టమంటే కేసు వేసి పరేషాన్ చేస్తాం. మరి తహసీల్దారు ముఖ విచారం చేస్తే లంచం తీసుకుని అందుకే వాళ్ళకి సపోర్ట్ చేసింది అని చెప్పి పెట్రోల్ డబ్బాలు తీసుకొని తిరుగుతాం. మనకు ఓటే వేసే టైం లేదు. మంచి నాయకుడిని ఎన్నుకుని మన ఊరిని బాగు చేసుకుందాం అనేది ఉండదు. స్వచ్ఛందంగా ఏ కార్యక్రమంలో పాల్గొన్నాం, ఎవడు ఏమిస్తాడు అని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం. చివరికి ఓటు హక్కును కూడా అమ్ముకుంటాం. ఇది ఇక అధికారులు అందరూ తప్పు చేయరు. తప్పు చేసిన వారికి శిక్ష వేయడానికి తగిన చట్టాలు ఉన్నాయి. రెవెన్యూలో అందరూ దొంగలు ఉండరు, ఎందుకంటే రాష్ట్రంలో 1 కోటి మంది రైతులకి పట్టా పుస్తకాలు ఉన్నాయి. వాళ్ళెవరు డబ్బాలు పెట్టుకొని తిరగట్లేదే, వాళ్ళందరూ సంతోషంగానే ఉన్నారు. ఎవరు పొలాలు అయితే వేరే వాళ్ళతో గొడవలు పడి కేసుల్లో నమోదయ్యి ఉంటాయో వాళ్ళు మాత్రమే ఇలా డబ్బాలు పట్టుకొని రౌడీజంలో బిహేవ్ చేస్తున్నారు. ఎవరైతే భూమి అమ్ముకున్నారో, కోర్టులో కేసులు వేసుకున్నారో, తగాదాలో ఉన్న భూములు మాత్రమే పిచ్చి పనులు చేయడానికి ప్రయత్నిస్తారు. అందులోనూ ఇంకా ఈ రియల్ ఎస్టేట్ మాఫియా మరీ చండాలంగా తయారైంది. వాళ్ళు నిజాయితీ పరులు. భూమి విలువ పెరిగినందుకు అమ్ముకున్న వాడు కూడా ఈ మధ్య కేసు వేస్తున్నాడు. ఒక కుటుంబంలో తల్లిదండ్రులు కొడుకుల మధ్యనే భూముల గురించి ఎన్నో తగాదాలు మనం వింటున్నాం. తోడబుట్టిన రక్తాన్నే నమ్మని వారు రెవెన్యూ ఉద్యోగుల గురించి మాట్లాడేవారు అయిపోయారు. మన అంతరాత్మతో మనం పరిశీలించి దొంగలు లంచగొండులు వాళ్ళు కాదు మనం అని అర్థం చేసుకొని ఫేక్ న్యూస్లు షేర్ చేయడం కాదు, మనం నిజం తెలుసుకొని షేర్ చేయండి. కొత్త రెవెన్యూ చట్టం కోసం రెవెన్యూ ఉద్యోగులు ఎందరో ఎదురు చూస్తున్నారు, ఎందుకంటే అది వచ్చాక చచ్చేది ఉద్యోగులు కాదు ప్రజలే అన్న విషయం మీకు తెలుస్తుంది. చివరికి రెవెన్యూ ఉద్యోగులు కోరుకునేది ఒకటే, ఏంటంటే మాకు టీచర్లు అంటే గవర్నమెంట్ టీచర్లాగా 10 నుంచి 5 టైం టు టైం డ్యూటీ ఉంటే చాలు, ఎవడి లంచం వద్దు, మాకు వచ్చే జీతం మాకు చాలని ఎందరో కోరుకుంటున్నారు. సో నిజాయితీ పరులు ఎక్కడుండాలో ఎక్కడున్నారో మీరే ఆలోచించుకోండి. ఒకరి గురించి మాట్లాడే ముందు మన వైపు 4,000 తిరుగుంటాను. ఎప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో పూర్తిగా చూసిన మీకు నా ధన్యవాదములు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఈ వీడియో చూసిన మీరు నాకు లైక్ చేయపోయినా పర్లేదు, నాకు కామెంట్ చేయపోయినా పర్లేదు, అండ్ ఈ వీడియోని ఎవరికి షేర్ చేయపోయినా పర్లేదు, అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు. కావాలంటే మీరు డిస్లైక్ కూడా కొట్టుకోవచ్చు, కానీ చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.